సంవత్సరాల తరబడి ఎన్ని మందులు వాడినా మీ మోకాళ్ళ నొప్పులు తగ్గట్లేదా? ప్రాణ పెయిన్ క్లినిక్ లో అత్యాధునిక చికిత్స. హాయ్, సుందర రామరెడ్డి ఫ్రమ్ ఆర్సీపీ టెక్నాలజీస్. లాస్ట్ 5 ఇయర్స్లో యావరేజ్ మీద 68% మ్యూచువల్ ఫండ్స్ అండర్ పర్ఫామ్ చేసినాయి అండి. మనం ఎక్కడ చూసినా స్మాల్ క్యాప్ మ్యూచువల్ ఫండ్స్, మిడ్ క్యాప్ మ్యూచువల్ ఫండ్స్ అంత వచ్చినాయి, ఇంత వచ్చినాయి, లార్జ్ క్యాప్ అంత వచ్చినాయి అని చూస్తున్నాం. కానీ ఒరిజినల్గా బెంచ్ మార్క్ ఇండెక్స్ని అవి బీట్ చేస్తున్నాయి లేవో మనం చెక్ చేసుకోవాలండి. ఒరిజినల్గా ఏ మ్యూచువల్ ఫండ్ అయినా సరే అది బెస్ట్ మ్యూచువల్ ఫండ్ అని ఎలా డిసైడ్ చేస్తారంటే, వాటి ప్రైమరీ క్వాలిటీ ఏంటంటే ఆ పర్టికులర్ బెంచ్ మార్క్ ఇండెక్స్ని ఖచ్చితంగా అది బీట్ చేయాలి. ఓకే, ఎకనామిక్స్ టైమ్స్ ప్రకారం 68% మ్యూచువల్ ఫండ్స్ అన్ని కూడా లాస్ట్ 5 ఇయర్స్ పర్ఫార్మెన్స్ కంపేర్ చేస్తే అండర్ పర్ఫామ్ చేస్తున్నాయండి 68% మ్యూచువల్ ఫండ్స్. అందుకని మీరు మ్యూచువల్ ఫండ్స్ చూస్ చేసుకునేటప్పుడు జాగ్రత్తగా చూస్ చేసుకోవటం చాలా అవసరం అనమాట. ఓకే, సో ఇక్కడ బెంచ్ మార్క్ ఇండెక్స్తో కంపేర్ చేయటం అనమాట. ఇప్పుడు మనం లార్జ్ క్యాప్ మ్యూచువల్ ఫండ్ చూసామనుకోండి, మొత్తం ఉన్న టోటల్ 24 ఫండ్స్లో 21 ఫండ్స్ అండర్ పర్ఫామ్ చేస్తున్నాయండి. కంపేర్ టు బెంచ్ మార్క్ ఇండెక్స్తో పోల్చుకుంటే 21 ఫండ్స్ అండర్ పర్ఫామ్ చేస్తున్నాయి. కేవలం 3 ఫండ్స్ మాత్రమే బెంచ్ మార్క్ ఇండెక్స్ని బీట్ చేస్తున్నాయి అనమాట. దీన్ని బట్టి మీకు అర్థమైంది లార్జ్ క్యాప్ మ్యూచువల్ ఫండ్స్ ఎందుకు తీసుకోకూడదు అనేది. అంటే 88% ఆఫ్ ది లార్జ్ క్యాప్ మ్యూచువల్ ఫండ్స్ ఆర్ అండర్ పర్ఫార్మింగ్ అనమాట, కంపేర్ టు అండ్ బెంచ్ మార్క్ ఇండెక్స్ నిఫ్టీ 100తో కంపేర్ చేస్తే. అండ్ అదే మిడ్ క్యాప్ కేటగిరీ చూసామనుకోండి, అండ్ 19 అవుట్ ఆఫ్ 22లో 19 ఫండ్స్ అండర్ పర్ఫామ్ చేస్తున్నాయండి. అగైన్ 86% మిడ్ క్యాప్ మ్యూచువల్ ఫండ్స్ ఆర్ అండర్ పర్ఫార్మింగ్. అండ్ లార్జ్ అండ్ మిడ్ క్యాప్ కేటగిరీలో అవుట్ ఆఫ్ 21లో 18 మ్యూచువల్ ఫండ్స్ అండర్ పర్ఫామ్ చేస్తున్నాయి. అంటే 86% ఆఫ్ ది లార్జ్ అండ్ మిడ్ క్యాప్ కేటగిరీలో ఉన్న మ్యూచువల్ ఫండ్స్ అండ్ బెంచ్ మార్క్ ఇండెక్స్తో కంపేర్ చేసినప్పుడు అండర్ పర్ఫామ్ చేస్తుంది. అలాగే వాల్యూ ఫండ్స్ మనం చూసుకుంటే అవుట్ ఆఫ్ 13 ఫండ్స్లో 11 ఫండ్స్ అండర్ పర్ఫామ్ చేస్తున్నాయి. అంటే 85% ఆఫ్ ది వాల్యూ మ్యూచువల్ ఫండ్స్ కూడా అనేబుల్ టు బీట్ ద బెంచ్ మార్క్ ఇండెక్స్. అండ్ ఈఎల్ఎస్ఎస్ ఫండ్స్ మొత్తం 33 ఉన్నాయండి, ఇందులో 22 మ్యూచువల్ ఫండ్స్ ఆర్ అండర్ పర్ఫార్మింగ్. ఓకే, అగైన్ 67% ఆఫ్ ది ఈఎల్ఎస్ఎస్ మ్యూచువల్ ఫండ్స్ కూడా బెంచ్ మార్క్ ఇండెక్స్ని బీట్ చేయలేకపోతుంది లాస్ట్ 5 ఇయర్స్ డేటా ప్రకారం. అండ్ ఫోకస్ ఫండ్స్ మొత్తం ఉంది 16 అండి, ఇందులో 10 ఫండ్స్ అనేబుల్ టు బీట్ ది బెంచ్ మార్క్ ఇండెక్స్. అగైన్ 63% ఫండ్స్ అన్ని కూడా అండర్ పర్ఫామ్ చేస్తున్నాయి అనమాట. అలాగే ఫ్లెక్జీ క్యాప్స్ అండి 23 ఫండ్స్ ఉన్నాయి మొత్తం, దీంట్లో 13 ఫ్లెక్జీ క్యాప్ మ్యూచువల్ ఫండ్స్ కూడా అండర్ పర్ఫామ్లో ఉన్నాయి. అంటే 57% ఫ్లెక్జీ క్యాప్ మ్యూచువల్ ఫండ్స్ కూడా బెంచ్ మార్క్ ఇండెక్స్ని బీట్ చేయలేకపోతున్నాయి. అలాగే కాంట్రా ఫండ్ ఉందనుకో, ఉంది 3 అండి, అందులో ఒక ఫండ్ బీట్ చేయలేకపోతుంది. అండ్ స్మాల్ క్యాప్లో మొత్తం 16 మ్యూచువల్ ఫండ్స్ ఉన్నాయండి, అందులో ఒక ఫండ్ మాత్రమే అండర్ పర్ఫామ్ చేస్తుంది. బహుశా పీజీఐఎం అయ్యి ఉండొచ్చు అండి ఈ సంవత్సరం, అదే అన్నిటికన్నా తక్కువ రిటర్న్స్ వచ్చింది. అంటే ఓన్లీ 6% అండర్ పర్ఫామ్ చేస్తున్న ఫండ్స్. అంటే మొత్తం మనం ఈ కేటగిరీ కనుక చూసుకుంటే, ఇది లేటెస్ట్ డేటా అండి, 2023 నవంబర్ 29 మనం తీసిన డేటా. అన్ని కేటగిరీలకల్లా మీరు మ్యూచువల్ ఫండ్స్కి వెళ్ళాలి అంటే మీకు క్లియర్గా అవపడుతుంది స్మాల్ క్యాప్ అనమాట. అంటే స్మాల్ క్యాప్ కేటగిరీలో ఆల్మోస్ట్ 94% లిటరలీ 94% మ్యూచువల్ ఫండ్స్ అండ్ బెంచ్ మార్క్ ఇండెక్స్ని బీట్ చేస్తున్నాయి. మిగతా చోట ఎక్కడ కూడా బీట్ చేయట్లేదు. అంటే పర్టికులర్గా మనం చూసుకుంటే లార్జ్ క్యాప్, మిడ్ క్యాప్, లార్జ్ అండ్ మిడ్ క్యాప్ ఈ 3 ఏరియాలో ఈ మ్యూచువల్ ఫండ్స్ అనేది అనేబుల్ టు బీట్ ది బెంచ్ మార్క్ ఇండెక్స్ అనమాట. ఇప్పుడు మీకు అర్థమైంది ఎక్కడ ఇండెక్స్ ఫండ్స్ తీసుకోవాలా, ఎక్కడ మ్యూచువల్ ఫండ్ తీసుకోవాలనేది. ఎక్కువసార్లు మనం స్మాల్ క్యాప్లో మాత్రమే మ్యూచువల్ ఫండ్ తీసుకోవాల్సి ఉంటుంది. ఒకవేళ ఆ కేటగిరీ మీ దగ్గర ఆల్రెడీ ఉందంటే కనుక మిడ్ క్యాప్ కేటగిరీ మూవ్ అవ్వండి. అదే ఇండెక్స్ ఫండ్స్ అయితే మాత్రం మీరు లార్జ్ క్యాప్ తీసుకోవచ్చు, మిడ్ క్యాప్ తీసుకోవచ్చు, అండ్ లార్జ్ అండ్ మిడ్ క్యాప్ తీసుకోవచ్చు, వాల్యూ తీసుకోవచ్చు అనమాట. ఎందుకంటే ఇవే కూడా 80% సినారియోల్లో ఇండెక్స్ని బీట్ చేయట్లేదు. ఎందుకు మనకి ఇండెక్స్ ఫండ్స్ తీసుకోవాలంటే ఎక్స్పెన్స్ రేషియో తక్కువ, ఎప్పుడు కావాలంటే అప్పుడు మార్కెట్లోంచి బయటకు వెళ్ళచ్చు, కాబట్టి ఎగ్జిట్ లోడ్స్ మీకేం ఉండవు. కాబట్టి ఏదన్నా మ్యూచువల్ ఫండ్స్ రిటర్న్ చూసేటప్పుడు మీరు ఆ బెంచ్ మార్క్ ఇండెక్స్ ఎంత వస్తుందో చూడండి, దాంతో కంపేర్ చేసినప్పుడు మాత్రమే మీకు అర్థం అవుద్ది అది రిటర్న్ కరెక్ట్గా వస్తుందా లేదా. మనం ఎక్కువసార్లు 30% వస్తుంటే ఈ మ్యూచువల్ ఫండ్ పర్ఫార్మెన్స్ బాగుందేమో అనుకుంటాం, లేదు ఆ కేటగిరీయే 30-40 జనరేట్ చేస్తుంది అనుకోండి, స్టిల్ మ్యూచువల్ ఫండ్స్ పర్ఫార్మింగ్ దా అండర్ పర్ఫార్మ్ కింద లెక్క అనమాట. కాబట్టి మనం పర్ఫార్మెన్స్ మెజర్ చేసేటప్పుడు బెంచ్ మార్క్ ఇండెక్స్తో కంపేర్ చేయడం నేర్చుకోండి. బెంచ్ మార్క్ ఇండెక్స్ని బీట్ చేసినంతకాలమే మనం మ్యూచువల్ ఫండ్లో ఇన్వెస్ట్ చేసుకోవాలి. అది బెంచ్ మార్క్ ఇండెక్స్ని బీట్ చేయలేకపోతుందంటే ఇండెక్స్ ఫండ్స్కి షిఫ్ట్ అవ్వడం బెటర్ అనమాట, లేదా బాగా పర్ఫార్మెన్స్ ఉండే వాటికి మూవ్ అవ్వడం బెటర్ అనమాట. కాబట్టి మనకి ఎప్పుడు కూడా ఇండెక్స్ ఫండ్స్ ఎప్పుడు బెటరు అండ్ మ్యూచువల్ ఫండ్ ఎప్పుడు బెటర్ అన్న కన్ఫ్యూజన్ ఉంటుందండి. బహుశా ఈ వీడియోతో మీకు క్లారిటీ ఉంటుంది అనుకుంటా, ఎందుకంటే ఇది 5 ఇయర్స్ యావరేజ్ డేటా, కాబట్టి ఇది ఎక్కువసార్లు నిజమయ్యే ఛాన్స్ ఎక్కువ ఉంది. కాబట్టి లార్జ్ క్యాప్లో ఖచ్చితంగా మీరు ఇండెక్స్ ఫండ్లో కూర్చోండి తప్ప మ్యూచువల్ ఫండ్లో వద్దు, స్మాల్ క్యాప్లో మ్యూచువల్ ఫండ్లో ఇన్వెస్ట్ చేయండి తప్ప ఇండెక్స్ ఫండ్లో వద్దు అనమాట. హోప్ యూ అండర్స్టాండ్ విచ్ వన్ ఇస్ ద బెటర్ వన్.
సిగ్ డేటా ప్రకారం మ్యూచువల్ ఫండ్ కేటగిరీలో మాత్రం అండ్ స్మాల్ క్యాప్ ఈజ్ ద బెటర్ వన్ అనమాట. ఇండెక్స్లో చూసుకుంటే మాత్రం లార్జ్ క్యాప్ అండ్ మిడ్ క్యాప్ లార్జ్ క్యాప్ ఈ ఇండెక్స్లో బెస్ట్గా ఉంటాయి. మీరు ఆ ఇండెక్స్ ఫండ్లో ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. ఆల్ ది బెస్ట్, థ్యాంక్ యూ.